తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం వన్నెచింతలపూడి గ్రామంలో పరపేట వంతెన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అధ్వాన స్థితికి చేరుకున్న వంతెన మొత్తం కూలిపోవడంతో చిన్నపిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. గ్రామస్తులకు మద్దతుగా సామాజికవేత్త పశ్చిమాల బాబ్జీ నిలిచారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. వన్నెచింతలపూడి పరపేట వంతెన పాడైపోవడంతో వంతెన మీద వెళ్తుండగా ఇద్దరు చిన్నపిల్లలు కాలువలో పడిపోయారని, సమయానికి స్థానికులు గమనించడంతో వారిని రక్షించడం జరిగిందన్నారు. ఈ వంతెన పూర్తిగా పాడైపోవడంతో ప్రజలు ప్రాణాలకు రక్షణ లేదని, ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరమట రాంప్రసాద్, పొలమురి శ్రీను, కందేరి రెడ్డి, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ వాసల తెప్ప డ్రైన్లో కందేరు వారి పేటకు సంబంధించిన ఈ బ్రిడ్జి మొత్తం పాడైపోయింది. ఈ పాడైపోవడం వల్ల గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా తొందరగా మరి ఈ బ్రిడ్జ్ వేయకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. తాండాపల్లి మీదుగా వన్నెచింతలపూడి స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు. ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. ఏ రాత్రినైనా పగల పిల్లలు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. బ్రిడ్జ్ చాలా వరస్ట్గా ఉంది. దీనిపైన వెంటనే సరి తీసుకోవాలని ప్రభుత్వానికి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. లక్ష్మండి, మరి వన్నెచింతలపూడి అండి. వన్నెచింతలపూడి బ్రిడ్జి దగ్గర మా మనవడు, మా బావగారు, మనవడు సైకిల్ మీద వస్తున్నారండి. సైకిల్ మీద వస్తుంటే బ్రిడ్జి బాగోక కాళ్ళు పడిపోయారండి ఇద్దరును సైకిల్తో పాటు. అది దారే ఇంకా రిటర్న్ వెళ్తుంటే అన్నీ చూసారంటండి. ఇంకా ఆ అబ్బాయి రాకపోతే మాత్రం ఆ పిల్లలిద్దరు చాలా ప్రమాదం జరిగిందండి. అయితే వాసల తిప్ప డ్రైన్ మీద ఇదివరలో పండుగ రవీంద్ర బాబు టైంలో సెక్షన్ అయిందండి. ఇది మన జేయి గారు, రాజశేఖర్ గారు, రాజ్కుమార్ గారు ఆధ్వర్యంలో ఒకసారి వచ్చి కొలతలు అవి తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో కుర్రలు కూడా పడిపోయాడు. ఇందులో పడిపోయితే చూసిన వాళ్ళు వచ్చి రక్షించారు. మొత్తం మీద బతికాడు. అయితే ఇది ఆ ప్రభుత్వంలో చేయలేనిది. నిధులు ఉన్నాయంటున్నారు, ఎంతవరకు అనేది మాకు తెలియట్లేదు. ఇది రోడ్డు కూడా, బ్రిడ్జ్ కూడా వెలాంటి చేసి చేయాలనేసి మేము చెప్పాం. కొలతలన్నీ వేసుకున్నారు, కానీ ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు అనేసి మాకు. మా అబ్బాయి ఇలాగ రోడ్డు మీద ఇలాగ వస్తాం, అంతటి మీద చనిపోయాడు అండి. ఆ అబ్బాయి కందేరి రెడ్డి అంటే అతను లేకపోతే నా మనవాళ్ళు ఇద్దరు కూడా చనిపోయాడండి. మరి దేవుడే ఆ అబ్బాయిని ఎందుకు రమ్మన్నారో తెలియదండి. ఆ అబ్బాయి గవ్వ ఉరికేసింది, మా అబ్బాయిని తీశారండి. మా అబ్బాయి, ఆ అబ్బాయి వల్ల మా అబ్బాయిలు ఇద్దరు కూడా కొంచెం బతికారండి, లేకపోతే ఇద్దరు చనిపోయారండి. మరి అమలాపురం మండలం వంచితపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పరపేట వంతెనను రైలింగ్ రిపేర్స్ నిమిత్తం గ్రామ పంచాయతీ నుంచి 88,000 అంచనాతో ఎస్టిమేట్ వేయడం జరిగింది. దాని తదనంతరం డ్రైన్స్ ఏఐ గారు దాని స్థానంలోనే నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పేసి ప్రపోజల్స్ని పంపించడం జరిగింది. శాంక్షన్ వచ్చిన వెంటనే సదరు బ్రిడ్జ్ నిర్మాణం అనేది ప్రారంభం జరుగుతుంది.